గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? టీ తాగారా? నేను ఇంకా టీ తాగలేదు ఈరోజు. హా, సూపర్గా ఉంది టీ. ఈరోజు టీ తాగుతూ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. అవేంటివో తెలుసా? టైటిల్ చూసి మీరు ఏదో అనుకుని ఉంటారు. నేను ఎందుకు అలా చేశాను అనేది మీకు లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఓకే, నేను అసలు ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? 7th క్లాస్లో మా ఫ్రెండ్స్ తప్పిపోయారు. వాళ్ళు నాకు ఇప్పుడు ఒక 20-25 ఇయర్స్ అయి ఉంటుంది. ఇప్పుడు నాకు దొరికారు వాళ్ళు. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ గురించి చెప్పబోతున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు అసలు ఒక్క ఫ్రెండ్ కూడా లేదంటే మీరు ఎవరైనా నమ్ముతారా? మా ఇంట్లో మా పిల్లలు అవుతే, ఏంటమ్మా నీకు ఒక ఫ్రెండ్ కూడా లేదా, ఒక ఫ్రెండ్ కూడా లేదా అని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు. మా హస్బెండ్కి అయితే ఇంతమంది, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అయినప్పుడు అప్పుడు అంతా నాకు, అరే నాకు ఒక ఫ్రెండ్ ఉండింటే బాగుండే. ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఎవరు టచ్లో లేరు. 7th క్లాస్ అప్పుడు చిన్నప్పుడు స్కూల్ టైం ఉంటుంది కదా, అప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. భలే ఉండినప్పుడు ఫ్రెండ్స్, సాటర్డే మేము ఇంటికి వెళ్ళే వాళ్ళము. సాటర్డే మాకు హాఫ్ డేనే ఉండేది స్కూలు. అప్పుడు సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసేసి హాయిగా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం. దాంట్లో చాలామంది, ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు నాకు ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు. ఈరోజు వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తున్నారు ఇవన్నీ మీకు చెప్పేస్తాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్స్ అందరు నన్ను కలుసుకున్నందుకు. ఈ లాక్డౌన్ లేకపోయి ఉంటే బాగుండేది అసలు. కొంతమంది అయితే ఇక్కడే ఉన్నారు హైదరాబాద్లో, హాయిగా వెళ్ళి వాళ్ళని కలిసి ఉండేదాన్ని. ఇప్పుడు చెప్తాను మా ఫ్రెండ్స్ గురించి. అసలు మా ఫ్రెండ్స్ ఎలా కలుసుకున్నారో తెలుసా? నేను ఇవి ఏంటిది, యూట్యూబ్కి ఒక పెద్ద దండం, అందుకే చెప్పాను యూట్యూబ్కి ఒక పెద్ద దండం అని చెప్పాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్లనే నాకు మా ఫ్రెండ్స్ అందరూ దొరికారు. 7th క్లాస్లో తప్పిపోయిన ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు దొరికారు. అంటే టచ్లో లేరులేండి, నేను ఊరికే జోక్గా చెప్తున్నా. అందులో ఫస్ట్ ప్రగతి అనే ఒక అమ్మాయి, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రగతి. నా ఫ్రెండ్స్ పేరు చెప్తా ఫస్ట్. ప్రగతి, విజయలక్ష్మి, అరుణ, హెప్సీబా, ప్రవల్లిక, బేబీ. బేబీ పేరు వినీత, కాకపోతే అందరు బేబీ బేబీ అంటాం మేము. మంజుల, వీళ్ళు బాగా క్లోజ్. మేము బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. మీ 6 మెంబర్స్ చాలా అంటే ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళందరూ టచ్లో లేరు. ఇప్పుడు ఈ 6 మెంబర్స్ అయితే నాకు కలిశారు, కలవలేదు. ఫోన్లో మాట్లాడాను నేను ఈ మధ్యనే. అది ఎలా అంటే అంతా యూట్యూబ్ దయవల్లే. అది ఎట్లా అంటే, నేను యూట్యూబ్ వీడియోస్ కోసం, అందరికీ తెలియాలి కదా మనం వీడియోస్ చేస్తున్నాం అనేసి, అందుకని ఫేస్బుక్ డౌన్లోడ్ చేసుకున్నా. ఫేస్బుక్, ఇన్స్టా ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫేస్బుక్లో మా ఫ్రెండ్ కనిపించింది ప్రగతి. అప్పుడు ఒకరోజు మెసేజ్ పెట్టి ఒక 4-5 డేస్ తర్వాత చూసుకునింది మా ఫ్రెండ్. చూసుకొని నాకు మళ్ళీ బ్యాక్ మెసేజ్ పెట్టింది. తర్వాత అలా మాట్లాడుకున్నాము, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నారు, అది ఇది అని మాట్లాడుకున్నాము. తర్వాత మా ఫ్రెండ్ ఇంకా బేబీది, మంజులాది, విజయలక్ష్మిది, హెప్సీబాది, వీళ్ళందరి ఫోన్ నెంబర్స్ ఇచ్చింది. అందరికీ ఫోన్ చేసి 1 అవర్ మాట్లాడాను ఒక్కొక్కరితో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఫ్రెండ్స్ లేరు కదా, ఎప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని, నాకు ఫ్రెండ్స్ లేరు అందరికీ ఉన్నారు అనేసి. అమ్మాయి, ఇప్పటికైనా నాకు దొరికారు మా ఫ్రెండ్స్. ఇంకా అందరూ మేము 3rd క్లాస్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, 2nd క్లాస్, 3rd క్లాస్,
ఆ టైం నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. సెవెంత్ క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాము. తర్వాత నేను వేరే స్కూల్కి వెళ్ళిపోయాను అన్నమాట. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నారు, కొంతమంది పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నారు. నేనేమో ఇలా వీడియోస్ తీసుకుంటూ హౌస్ వైఫ్ లాగా సెటిల్ అయిపోయినాను, హ్యాపీ. ఇంకా మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, హెప్సిబా అనే ఒక అమ్మాయి, భలే కామెడీ, ఫుల్ కామెడీగా ఉంటుంది. చిన్నప్పుడు పెద్ద గ్రౌండ్ ఉండేది మా స్కూల్లో, ప్రేయర్ చేసేవాళ్ళం మార్నింగ్. స్కూల్కి వెళ్ళిన వెంటనే ప్రేయర్ ఉంటుంది కదా, ఆ ప్రేయర్ చేసేవాళ్ళం. ఎప్పుడు రోజు ప్రతిరోజు డైలీలో కళ్ళు తిరిగి డమాలని కింద పడిపోయేది. అందరం ఏడిపించే వాళ్ళం, ఎవరు కళ్ళు తిరిగి పడిపోయింది అని. తెలుస్తుంది కదా ప్రేయర్లో, అసలు మేము ఇట్లా బ్యాక్ తిరగకుండానే ఆ హెప్సీ బాగా పడిపోయింది అని చెప్పేవాళ్ళము. భలే ఉండేది. ఇంకా మా స్కూల్ పక్కన ఒక చిన్న షాప్ ఉండేది. ఆ షాప్ని ఏమంటారంటే బంకు అంటారు. ఇట్లా ఓన్లీ రేకులు అదేదో చెక్కలతో చేసి ఉంటారు. ఆ షాప్కి లంచ్ టైంలో మేమందరము, మా ఇల్లు దూరంగా ఉండేది స్కూల్కి ఇంటికి, మేమందరము బాక్సెస్ తీసుకెళ్లే వాళ్ళము. అప్పుడు లంచ్ టైంలో అందరం కలిసి తినేవాళ్ళం. లంచ్ తినేసిన తర్వాత డబ్బులు తెచ్చుకుంటాం కదా ఇంటి నుంచి, 1 రూపీ 2 రూపీస్ అట్లా ఇచ్చేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. అప్పుడు అందరం వెళ్ళేసి అక్కడ ఒక చిన్న షాప్ ఉంటుంది. ఆ షాప్లో ఇవి ఉంటాయన్నమాట, ఎల్లో కలర్వి ఉంటాయి కదా, ఇంత పెద్ద పెద్దవి బుర్రలు, బుర్రలు అంటారు. మేమైతే అప్పుడు బొంగులు అనేవాళ్ళం వాటిల్ని, మా కడప భాష అట్లే ఉంటుంది, బొంగులు అంటారు. అవి తెచ్చుకొని అవి రేగి వడియాలు, రేగాయలు, ఇంకా ఏంటేంటివో అన్నీ, మామిడికాయలు, మామిడికాయలు ఇప్పుడు సమ్మర్ అదే మార్నింగ్ స్కూల్ వస్తుంది కదా, అప్పుడు చిన్న చిన్న మామిడికాయలు 1 రూపీ 2 రూపీస్ అలా ఉండేవి. అవన్నీ తెచ్చుకొని షేర్ చేసుకొని బాగా ఉండేవాళ్ళం మేము ఫ్రెండ్స్ అంతా. లంచ్ షేర్ చేసుకునేవాళ్ళము. ఇంకా ఏంటబ్బా, బాగుండేవాళ్ళం. ఒకసారి ఏమైందంటే, నేను 7th 6th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, మాకు సాటర్డే సివిల్ డ్రెస్ ఉంటుంది. అప్పుడు నేను మా పెద్దక్కకు తెలియకుండా మా పెద్దక్కవి చెప్పులు వేసుకెళ్ళా స్కూల్కి. అప్పుడు ఏమైందో తెలుసా, మా అక్కకు తెలియకుండా వేసుకెళ్ళాను కదా, అవి ఇంటికి వచ్చే దారిలో అవి కట్ అయిపోయినాయి, తెగిపోయినాయి. ఇంకా చూడాలి, నా దగ్గర ఎప్పుడు కాకపోతే నా బ్యాగ్లో ఎప్పుడు డబ్బులు ఉంటాయి, ఒక 10 రూపీస్ అన్నా ఉంటుంది. 10 రూపీస్ అంటే అదే ఎక్కువ, అప్పుడు ఒక 10 రూపీస్ అన్నా ఉంటుంది. ఇల్లు దూరం కదా, ఆ మధ్యలో ఏమైనా స్నాక్స్ అలా కొనుక్కొని తినేవాళ్ళం అన్నమాట. అప్పుడు నేను మా ఫ్రెండ్ ప్రగతి మేమిద్దరం వెళ్ళేసి అక్కడ ఒక చెప్పులు కుట్టే ఉంటుంది కదా షాపు, అక్కడ వెళ్ళి చెప్పులు కుట్టించుకొని ఇంకా స్నాక్స్ ఏం కొనుక్కోకుండా వెళ్ళిపోయాము ఇంటికి. ఇలా అన్ని కొన్ని నాటి పనులన్నీ చేశాను నేను చిన్నప్పుడు, కానీ ఎవరికి తెలియదు అన్నమాట. ఇంకా ఏమున్నాయమ్మా ఇంకా చెప్పడానికి, మా ఫ్రెండ్ విజయలక్ష్మి ఉంది, ఆ అమ్మాయికి ఎప్పుడు నాకు తెలిసినప్పుడు 3rd క్లాస్ నుంచి 3rd 4th నుంచి 7th వరకు కలిసి చదువుకున్నాం కదా, ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే. ఇంకెవ్వరికి అస్సలు రాదు ఫస్ట్ ర్యాంక్, ఇంకెవరికి ఇవ్వదు ఛాన్స్, ఎప్పుడు ఆ అమ్మాయికే ఛాన్స్. ఫస్ట్ ర్యాంక్ అంటే ఆ అమ్మాయి పేరే, ఇంకెవ్వరు బాయ్స్లో గర్ల్స్లో ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. ఇంకేంటంటే, న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్ ముందు రోజు 31st రోజు స్కూల్కి వెళ్తాం కదా, ఆ రోజు క్లాసెస్ ఏమీ జరగవు, ఫుల్ అందరూ గ్రీటింగ్స్ కొనుక్కోవడము, కొంతమంది చేసినవి అందరూ ఇవ్వడము, పేపర్లో చేసి అప్పటికప్పటికి ఇచ్చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి గ్రీటింగ్స్ అవి చాలా రోజులు ఉన్నాయి నా దగ్గర. తర్వాత ఎక్కడో పోయినాయి, పెళ్ళైన తర్వాత ఎక్కడో పోయినాయి. ఇంకా ఇవేంటివి, గ్రూప్ ఫొటోస్ తీసుకుంటాం కదా, అవి ఉన్నాయి నా దగ్గర. ఇంకా మా ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటా. మొన్న హెప్సీబా కలిసింది, అదే ఫోన్లో మాట్లాడా,
అప్పుడు హెప్సిబాక్ ఫోన్ చేస్తే, ఏ కటింగ్ సౌజన్య, కటింగ్ సౌజన్యనా, గుర్తొచ్చింది గుర్తొచ్చింది అని భలే హ్యాపీ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ నన్ను గుర్తుపెట్టుకున్నారు. ఒకసారి ఏమైందో తెలుసా, మేము లంచ్ తినేసిన తర్వాత మాకు టైం ఉంటుంది ఆఫ్టర్నూను, కొంతమంది ఇంటికి వెళ్తారు కదా వాళ్ళు 1:30కి 1:30 వరకు 1 అవర్ టైం ఉంటుంది కదా, అప్పుడు లంచ్ తినేసి మేము మాకు ఒక సైన్స్ సార్ ఉండేవారు సైన్స్కి అనుకుంటా. ఆ సార్ ఎలా క్లాస్లోకి ఎట్లా వస్తాడు అనేసి నేను ఆ సార్ని ఇమిటేట్ చేస్తూ ఉన్నా. మా ఫ్రెండ్స్ అందరు నన్ను చేయమన్నారు. అప్పుడు నేను చేస్తూ ఉంటే ఆ సారు అక్కడెక్కడో విండోలో నుంచి చూసేశారు, అది మాకు తెలియదు చూసేశారనేసి. తర్వాత న్యూ ఇయర్కి ముందు రోజు 31st రోజు క్లాసెస్ ఏం జరగవు కదా, ఆ రోజు సారు చూశారు కదా, ఆ రోజు అడిగారు నన్ను. నేను క్లాస్ రూమ్లోకి ఎలా వస్తాను, ఒకరు నన్ను ఇమిటేట్ చేశారు, ఇప్పుడు వాళ్ళు చేసి చూపించాలి అన్నారు. అంతే, నాకైతే భయం, నాకు ముందే అసలు భయము, ఎవరైనా ఏమన్నా అంటే ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా క్లాస్లో ఎంతమంది ఉంటారు వాళ్ళు ముందర చేయమన్నారు, భయపడుతూ చేశాను. అదొకటి మంచి ఎక్స్పీరియన్స్. అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది నాకు. క్లాస్లో కానీ నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, సైలెంట్గా ఉండేదాన్ని, ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్తో మాత్రమే బాగా ఉండేదాన్ని. ఇంకా ఏమున్నాయి, మా ఫ్రెండ్స్ అందరూ యూట్యూబ్ దయ వల్ల మా ఫ్రెండ్స్ నాకు దొరికారు. వీడియోస్ వైరల్ కాకపోయినా పర్వాలేదు, మా ఫ్రెండ్స్ అందరు కలిసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా, నేను ఎప్పుడు కలుసుకోవాలా అని యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాను నేను. ఇంకంతే, మా ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు నా వీడియోస్, చూసి నాకు కామెంట్స్ లేదంటే వాట్సాప్లో పర్సనల్గా బాగుంది సౌజీ బాగా చేసావని చెప్తూ ఉంటారు. ఓకే, నా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, నా ఫ్రెండ్స్ బాగున్నారా, ప్రగతి, హెప్సిబా, మంజుల, బేబీ, ప్రవళిక, అరుణ ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? ఓకే, ఎందుకు నేను చెప్పింది ఈ యూట్యూబ్కి ఒక పెద్ద దండం అని చెప్పింది ఇందుకే. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేస్తారు, వెంటనే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయిపోయింటే మీరు కూడా ఫేస్బుక్ అవన్నీ డౌన్లోడ్ చేసేసుకోండి, ఫ్రెండ్స్ దొరికిపోతారు మీకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్. హలో హలో, వెళ్ళిపోయారా? బాయ్ చెప్పగానే ఆగండి, ఇంకొక విషయం చెప్పేది మర్చిపోయినని మీకు. అదేంటో తెలుసా, మాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నా ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్కి అక్కలు ఉంటారు కదా, వాళ్ళందరూ మా అక్క క్లాస్మేట్స్, వాళ్ళ చెల్లెళ్ళందరూ నా క్లాస్మేట్స్. అలా మేము సాటర్డే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరం మీట్ అయ్యేసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట. అది నేను ఇంతకుముందు మీకు చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు గుర్తొచ్చింది. నేను మా ఫ్రెండ్స్ కోసం ఒక పాట పాడాలనుకుంటున్నాను, ఉంటారా, వెళ్ళిపోతారా? సౌండ్ వస్తుంది, ఏమనుకోవద్దు. మా ఫ్రెండ్స్ కోసం నేను ఒక పాట పాడబోతున్నాను ఇప్పుడు. అదేంటంటే, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, యూట్యూబ్లో